పచ్చడికి కావాల్సిన పదార్థాలు పాలకూర 1 కప్పు నువ్వులు 2 టీ స్పూన్లు పచ్చి మిరపకాయలు 2 నూనె 3 టీ స్పూన్లు ఉప్పు తగినంత చింతపండు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 4 పోపు దినుసులు 1 టీ స్పూన్ ఎండి మిరపకాయలు 2 పాలకూర పచ్చడి తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి అదే పాన్ లో నూనె వేసుకొని పాలకూర వేసి వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిరపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి తరువాత వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసి కాస్త మగ్గనివ్వాలి ఇదంతా చల్లారే లోపు మిక్సీ జార్ లో వేసుకున్న నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత అందులో పాలకూర మిశ్రమం కూడా వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడిని సిద్ధం చేసుకోవాలి మరొక పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు ఎండి మిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి సర్వింగ్ బౌల్ లోకి గ్రైండ్ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని వేసుకొని పై నుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే పాలకూర పచ్చడి రెడీ।